పార్లమెంట్ లాబీలో ప్రధాని పలకరించారను కేంద్ర మంత్రులు భుజం తట్టారను తలగరేస్తే సరిపోదు అదిగో నలుపు ఇదిగో నలుపు అంటూ అందరిని వేలెత్తి చూపించే గురువింద గింజలు తమ కిందే ఉందో ఎవరు చూడలేరనుకుంటాయి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కి ముక్క చీవాట్లు తిన్న అలాంటి గింజకు బాక్స్ బదలైంది తనకేమన్నా కష్టం వస్తే కేంద్ర పెద్దలు కాచుకుంటారని పెట్టుకున్న నమ్మకం ఈ దెబ్బతో పోయింది వైసీపీ జెండాతో గెలిచి వేరే పార్టీల అజెండాగా మారిపోయిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అడ్డంగా బుక్కయ్యారు శకునేం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు సీబీఐ కేసుతో గిలగిలా కొట్టుకుంటున్నారు తమిళనాడులో థర్మల్ ప్లాంట్ పెడతామని లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో నర్సాపురం ఎంపీపై ఇదివరకే సీబీఐ కేసు నమోదైంది ఇండు భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ పేరుతో 941.71 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు ఎంపీ దీంతో 2019 ఏప్రిల్ 29నే సీబీఐ కేసు నమోదు చేసింది రఘురామకృష్ణంరాజు సహా ఆయనతో అంటగాగిన మొత్తం 16 మందిపై ఢిల్లీ సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది కేసు తేలేలోపు ఎన్ని వేషాలైనా వేయవచ్చుననుకున్న రఘురామకృష్ణంరాజుకు చార్జ్ షీట్తో షేకింగ్ మొదలైంది వైట్ కాలర్ చీటింగ్ కు పక్కా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉండడంతో రాజావారు త్వరలోనే ఊతలు లెక్కపెట్టేలా ఉన్నారు మరోవైపు ఇండు భారత్ థర్మల్ పవర్ దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది యూట్యూబ్ లో వైట్ అండ్ వైట్ వేసి పోజులు కొట్టడమే కానీ నర్సాపురం రాజు బ్యాక్గ్రౌండ్ బురిడీ వ్యాపారమే